హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఉద్యోగాల భర్తీ కోసము మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సెక్రటేరియట్ రిక్రూట్మెంట్కి అయితే చెప్పవచ్చు, ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ స్త్రీలకు ఎటువంటి ఫీజు అయితే ఉండదు. ఫ్రెండ్స్, 10th ఇంటర్ పాస్ అయి ఉంటే చాలు, ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు అప్లికేషన్ అనేది ప్లేస్ చేయొచ్చు అన్నమాట. సో ఒకసారి నోటిఫికేషన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అదేవిధంగా మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, అక్కడ నుంచి మీరు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క మొబైల్ అయితే చూసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే అప్లికేషన్స్ అనేటివి ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కానీ అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇవన్నీ కూడా సెంట్రల్ డిపార్ట్మెంట్ ద్వారా అయితే జరుగుతున్నటువంటి నోటిఫికేషన్ అన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ మనము స్టెనోగ్రాఫర్ సంబంధించి ఉద్యోగాలు అయితే ఉన్నాయి, లోవర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి ఉన్నాయి, సివిలియన్ మోటార్ డ్రైవర్కి సంబంధించిన పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. సో ఇక్కడ మనకు వేకెన్సీకి సంబంధించిన లిస్ట్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. సో టోటల్గా స్టెనోగ్రాఫర్ సంబంధించి ఒకటి, లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి రెండు, సివిలియన్ మోటార్ డ్రైవర్కి సంబంధించి ఒకటి. సో వీటికి మనము పే స్కేల్ అంటే శాలరీ చూడవచ్చు అన్నమాట. 25,000 రూపాయలు వచ్చేసి స్టెనోగ్రాఫర్కి అయితే ఉంటుంది, లోయర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి 20,000 రూపాయల వరకు ఉంటుంది. సేమ్ అదేవిధంగా సివిలియన్ మోటార్ డ్రైవర్కి సంబంధించి 20,000 రూపాయలు ఇక్కడ మనకు శాలరీ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటే ఇక్కడ మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూడవచ్చు, అదేవిధంగా స్కిల్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఇంటర్మీడియట్ అయితే అడిగారు ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ మనకు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారంటే టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. సేమ్ లోయర్ డివిజన్ క్లర్క్ కూడా సేమ్ క్వాలిఫికేషనే ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ మనకు ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ అనేది అవసరము, పర్ మినిట్ 35 వర్డ్స్ అనేవి మీరు టైపింగ్ చేసే సామర్థ్యం అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మీకు సివిలియన్ మోటార్ డ్రైవింగ్ సంబంధించి మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ క్వాలిఫై అయితే ఉండాలి, అదేవిధంగా హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది అవసరం అన్నమాట మీకు ఇక్కడ. సో ఇక్కడ మనకు ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ స్త్రీలకు సంబంధించి ఎటువంటి ఫీజు అయితే ఉండదన్నమాట. జస్ట్ మీరు అప్లికేషన్ అనేది పోస్ట్ ద్వారా పంపించాలని చెప్పి మనకు ఫస్ట్లోనే అడ్రస్ అయితే ఇచ్చారు. సో రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే పంపించవచ్చు అని చెప్పారన్నమాట. సో ఎటువంటి ఫీజు లేనటువంటి వాళ్ళు ఒక అప్లికేషన్ అనేది ప్లేస్ చేయండి. సో మీకు ఏదైనా జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు అప్లికేషన్ ప్లేస్ చేయాల్సినటువంటి అడ్రస్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. మీరు ఎన్వలప్ కవర్తో ఈ యొక్క అప్లికేషన్ అనేది ప్లేస్ చేయాలన్నమాట. సో సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఫస్ట్ మనకి ఇక్కడ అప్లికేషన్స్ అనేటివి షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. సో వారికి సంబంధించి రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. రిటర్న్ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో మళ్ళీ దాంట్లో కూడా షార్ట్ లిస్ట్ అనేది చేస్తారన్నమాట. నెక్స్ట్ స్కిల్ టెస్ట్ అంటే సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి ఇంటర్వ్యూలు జరిపి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో రిటర్న్ ఎగ్జామ్కి సంబంధించి మనకి ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇవ్వడం జరిగింది, అదేవిధంగా సిలబస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్నమాట. సో ఈ విధంగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్, మనకి ఇది ఒక మంచి నోటిఫికేషన్గా అయితే చెప్పవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అనేది చేసుకోండి. ఫస్ట్లోనే మనకు అడ్రస్ అయితే ఇచ్చారు, ఒక ఎన్విలప్ కవర్తో మీరు అప్లై చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఆ యొక్క ఎన్విలప్ కవర్తో కూడా ఎలా అప్లై చేయాలి ఇక్కడ మీకు చూడవచ్చు, హౌ టు అప్లై అనే డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో మనకు అప్లికేషన్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఈ యొక్క నోటిఫికేషన్లోనే అప్లికేషన్ అనేది ఉంటుంది. మీరు జెరాక్స్ షాప్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు మీ యొక్క మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలి, తర్వాత వాళ్ళకి ప్రింట్అవుట్ చేయించమని ఇస్తే వాళ్ళు ప్రింట్అవుట్ చేస్తారనమాట. అప్పుడు ఆ యొక్క అప్లికేషన్ని ఎన్విలప్ కవర్తో సో సెల్ఫ్ అటాచ్మెంట్ చేసి ఒక అప్లికేషన్కి సంబంధించి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో సో అవన్నీ కూడా చూసి ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి అడ్రస్ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. సో దానికి మీరు రాసి పంపించాల్సింది అయితే కోరడం జరిగిందనమాట. సో టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఇది ఒక మంచి నోటిఫికేషన్ అయితే చెప్పవచ్చు. తక్కువ వేకెన్సీస్ ఉన్నాయని అనుకోవద్దండి, అప్లై అనేది చేయండి, ఫ్రీనే కాబట్టి. సో ఒకసారి అప్లై అనేది చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇటువంటి జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు డైలీ అయితే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఫర్ మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.